అయితే ఆయన్ను అకస్మాత్తుగా తప్పించడానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏపీలో పరిపాలనకు సంబంధించి సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇన్నాళ్లు సాధారణ పరిపాలన విభాగంలో ప్రిన్సిపల్ కార్యదర్శి హోదాలో సీఎం కార్యాలయంలో అన్ని తానే వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది ప్రముఖ పరంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యర్థులు చేసిన విమర్శలన్నింటిలోనూ ప్రవీణ్ ప్రకాష్ పేరు వినపడడం సాధారణంగా మారిన నేపథ్యంలో ఈ మార్పులు సర్వత్రా భావిస్తున్నారు చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తారంటూ అధికార వర్గాల్లో పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా సీఎంఓ నుంచి తప్పించడం ఇప్పుడు చర్చకి దారి తీసింది ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో జేఏడి చీఫ్ గా రేవు ముత్యాలరావు అనే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించడంపై రాజకీయ వర్గాల్లో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు సైతం ఈ వార్తను నమ్మలేకపోతున్నారు సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన చర్చించుకుంటున్నారు ఇది నిజమేనా అని ఆరా కూడా తీస్తున్నట్లుగా సమాచారం ప్రజాప్రతినిధుల ఆలోచన ఎలా ఉన్నా ఉన్నతాధికారులు ఇతర అధికారులు మాత్రం ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది జిఏడిలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఇన్నాళ్లు సీఎం నడిపించిన ఆయనను బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు జగన్ సర్కార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఐఏఎస్ అయిన ప్రవీణ్ సీఎంఓ నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం తిరిగి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు జిఏడిలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో జీఏడి ప్రిన్సిపల్ కార్యదర్శి పోస్టులో కొత్తగా రేవు ముత్యాల రాజును నియమించారు రెండు వేల ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజు ఇప్పటికే అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు తాజా ఉత్తర్వుల ద్వారా ముత్యాల రాజుకు సీఎంఓ బాధ్యతను పూర్తిగా దక్కినట్లుంది అధికార వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ప్రవీణ్ ప్రకాష్ పేరు మారుమోగడం ఏపీలో ప్రతిసారి నిజానికి చంద్రబాబు పాలన అక్రమాలను దర్యాప్తు చేయాలనుకున్న జగన్ సర్కారు మొదట్లో ప్రవీణ్ ప్రకాష్ ను విచారణ కూడా చేయించారు అప్పట్లో ఢిల్లీలోని ఆంధ్రభవన్ కు రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ను జగన్ ఏపీకి తీసుకొచ్చి సీఎంఓ బాధ్యతలు కట్టబెట్టారు కానీ ఏం జరిగిందో ఏమో కానీ అనతి కాలంలోనే జగన్ కు ఫేవరెట్ ఐఏఎస్ గా ప్రవీణ్ ప్రకాష్ పేరు పొందారు రాజకీయాలతో ముడిపడిన ప్రభుత్వపరమైన నిర్ణయాలకు సంబంధించి కోర్టుల్లోనూ బయట వివాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ ను తప్పించాలని సీఎం భావించారని కొంతకాలంగా ఆయన విధులకు కూడా రాకుండా ఢిల్లీకే పరిమితమయ్యారని కేంద్ర సభ్యుల్లోకి వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఉంది కేంద్ర పేదలతో టచ్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలోనే ఆయన తప్పిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆయన బాధ్యతలు పట్టించుకోవడం లేదని కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారని అంటున్నారు అయితే ఆయన ట్రాక్ రికార్డు ప్రకారం కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాంతో ఢిల్లీలోనే ఉండి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో ఏపీలో పనిచేయడానికి ఆయనకు ఇష్టం లేకపోవడంతో నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది కేవలం ఆ కారణంతోనే ప్రవీణ్ ప్రకాష్ తప్పించారా తెర వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది